రుక్మిణి అమాయకురాలరా, ఆమెను బలవంతాన నమ్మించి తిరిగి మోసం చేసి ఎత్తువేస్తున్నారు ఆ కృష్ణ వాళ్ళు. ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారా మీరంతా? ఆ రుక్మిణి గారికి తెలిసేలా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? రాజీ ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు? రాజీ రాజీ రాజీ, నీకెంతసేపు ఆవిడ గొడవే కానీ నన్ను పట్టించుకోరా, నా మాటలు వినరా, నా సంతోషాన్ని పంచుకోరా, నా వాళ్ళని మంచిగా చూడరా? రుక్మిణి ఓర్ని, అంజలి జలుపుకి మీరంతా హడావుడు పడుతూ వైద్యాలు చేస్తున్నారా? చేయకపోతే ఎలా పిన్ని గారు, అంజలికి ఏమన్నైతే మేము తట్టుకోలేము. ఎంతుందే టెంపరేచరు? నార్మల్ గానే ఉంది అమ్మమ్మ. అవునవును, ముఖం తెరుపుగానే ఉంది. అప్పుడే అనుకున్నాను జ్వరం తగ్గిందని. నిన్న రాత్రి జలుబు తలనొప్పి జ్వరం, అమ్మో చచ్చిపోయినామమ్మ. నీ సంగతి అలా ఉందా? నీ కాబోయే తోటుకోడాల పరిస్థితి అంతకన్నా అద్వారంగా ఉంది. ఏ వాళ్ళకేమైంది? ఏమైందని అడుగుతావేంటే? నిన్న రాత్రంతా వాళ్ళు నీకు చేసిన సేవలు మర్చిపోయావా? గుర్తున్నాయమ్మమ్మ, నా చేతి ఆవిరి పట్టించి మాత్రలు మింగించి చాలా హడావిడి చేశారు. అంతేకాదమ్మా, రాత్రంతా నీ గురించి జాగారం చేశారే. ఏంటి, రాత్రంతా వాళ్ళు నిద్రపోలేదా? అవునమ్మా, గడియ గడియకి నీ గదిలోకి రావడం, నిన్ను చూడడం కంగారు పడ్డం. నేను వాళ్ళకి సర్ది చెప్పి ధైర్యం చెప్పి పంపేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అమ్మమ్మా, ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే ఎందుకింత అభిమానం? నా గురించి ఎందుకింత త్యాగాలు చేస్తున్నారు? అది నీ అదృష్టం తల్లి. రవ్వంటే ఇంట్లో అందరికి ఇష్టం. అంత మాత్రం చేత అతను పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన పిల్లని వాళ్ళందరూ ఇష్టపడాలని ఏమీ లేదే. అవును, ఒక విధంగా కోపగించుకోవాలి. వాళ్ళెవరికీ చెప్పకుండా రవి తన సొంత నిర్ణయం తీసుకున్నందుకు. నువ్వు అడుగు పెట్టిన వేళ విశేషం. ఈ ఇంట్లో కష్టాలు పోయాయట, అందరూ ఆనందంగా ఉన్నారట. అందుకే మీ పెద్దబావ గారు నిన్ను కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అతనితో పాటు ఇంటిలో పాదేను. చిన్నప్పటి నుంచి ప్రేమానురాగాలంటే తెలియదు. ఒకేసారి ఇంతమంది అభిమానం చూసి ఉక్కిరి బిక్కిరైపోతున్నాను అమ్మమ్మ. పిచ్చి తల్లి, నువ్వు ఈ వైభోగాలు అనుభవించడానికే పెట్టు పుట్టావే. బంగారం లాంటి మనిషి ఆ రవి, నీకు భర్తగా లభిస్తున్నాడు. పిల్లా పాపలతో నిన్ను నూరేళ్లు చల్లగా ఉండమ్మా. అమ్మమ్మ, అభ్యంతరం అయితే చెప్పు, ఏదైనా ఆటో పిలుస్తాను. వద్దులే. అయితే కూర్చో.
హాయ్ సిద్ధు, బాగున్నావా? నువ్వు రావడం లేట్ అయితే నేనే మీ సిస్టర్ని డ్రాప్ చేస్తున్నాను. థ్యాంక్స్. నేను వచ్చేసాను కదా, మా చెల్లెని వదిలిపెడతావా? వదిలిపెట్టడం ఏంటి సిద్ధు, అదేంటి అలా మాట్లాడుతున్నావు? హెల్ప్ చేయడం కూడా తప్పేనా? అవునవును, నువ్వు మీ మమ్మీ చాలా హెల్ప్ చేస్తున్నారు, దిగొచ్చాడు పెద్ద మగోడు హెల్ప్ చేయడానికి. సరే సరే, నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను ఐశ్వర్య. అశో బైక్ ఎక్కు. ఏరా, నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? తెలియదు, నీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నా, నేర్తావా? పాపం ఎంత అత్తయ్య ఉంటాడో. ఆ విషయం ఇంటికి వెళ్ళిన తీరుబడి ఆలోచిస్తాం గానీ నా బండి. ఏంటి ఈ మధ్య వాడితో ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది? అది నా ఇష్టం. చంప పగులుద్ది, మనకే వాళ్ళకి పర్థం తెలుసుకోడా? ఎవరైతే ఎలా ఏ వివరంగా చెప్పాలా? అర్థం కావట్లేదా? అక్కర్లేదురా, పద ఎక్కు. ప్రమాదం లేకుండా నా దగ్గరికి తిరిగి పంపించడానికి ఏం చేయాలి చెప్పు. కొంచెం ఆలస్యమైనా కరెక్ట్ రూట్లోకి వచ్చావు రాజేశ్వరి. మా ఆస్తి, మా నాన్నగారు మా పేరు మీద రాసిన 25% ఆస్తి మాకు తిరిగి ఇచ్చేయాలి. అరే రవి, ఆ రాజీ ఇంకా మనకు లొంగటం లేదేంట్రా? లేదన్నయ్య, ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. చూస్తూ ఉండు, ఏదో రోజు రాజే మన ఆస్తి పువ్వులో పెట్టించేస్తా. ఏంట్రా అంత తెలివైన రాజీ? ఆఫ్టర్ మన ఈ చిన్న నాటకాన్ని ఎదుర్కోలేదా? చిన్న నాటకం కాదన్నయ్య, మనం ఆడుకుంటున్నది పెద్ద పాత్రని. అంజలి పాత్రని నువ్వు తక్కువ అంచనా వేయకు. అసలే కొడుకుని పోగొట్టుకున్న రాజీకి ఇప్పుడు అంజలి చాలా ముఖ్యం. కూతుర్ని మనకు బలి ఇవ్వడానికి రాజీ ఎట్టి పరిస్థితుల్లోను సాహసించదు. ఏంటోరా, నీ ప్లాన్ మీద, ఆ వెర్రి అంజలి మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన నాటకం ఆ అంజలి కనిపెట్టేయదు కదా అని. అన్నయ్య నీకేం భయం లేదు, ఇప్పుడు అంజలి పూర్తిగా మన గుప్పెట్లో ఉంది. అన్నయ్య రాజీ, చెప్పానుగా మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. నాయ రాజేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. దారి తప్పి వచ్చారా లేదా సరైన దారికే వచ్చారా? మీరు అడిగినట్లే డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఒక మెట్టు దిగావన్నమాట. కాదు, తల పొగురు కొంచెం దిగింది. తప్పదు మరి, ఇప్పుడు అవకాశం మనది కదా. మిడిసిపడకండి, మీకు దొరికిన అవకాశం తాత్కాలికం. ఎప్పుడు చివరికి గెలిచేది ధర్మం, అది నా దగ్గర ఉంది. అందుకే చివరికి శాశ్వతంగా నాదే పై చేయవుతుంది. ఏ యుగంలో ఉన్నావు నువ్వు? ఈ రోజుల్లో ధర్మం ఎక్కడుంది? అంతా అధర్మం, అవినీతే. పాపం, న్యాయం ధర్మం అనే పేర్లు చెప్పి మా ఆస్తి తన్నుకపోవాలని చూశాం. నీ ఆటలు మా దగ్గర. మీ ఆస్తికి ఆశపడేంత అల్పురాలను కాను, ఆ అవసరం కూడా నాకు లేదు. అవును, చాలా గొప్పదానివి. అందుకేనా ఎంత బ్రతిమలన్నా మా ఆస్తులు ఇవ్వకుండా దాచుకుంది? సర్లే, ఈవిడితో మనకు మాట్లాడలేదు కానీ అసలు విషయం రమ్మను. డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా తెచ్చావా లేక ఏమైనా లిటిగేషన్ పెట్టావా? అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అంజలేది, అంజలిని నాతో పంపుతామన్నారుగా. అంజలి వస్తుందిలే, ముందు పేపర్స్ ఇటు. ఈ పేపర్స్ నాకెందుకు? మీరే తీసుకోండి, కానీ అన్నమాట ప్రకారం అంజలిని పిలవండి. రాజీ, అంజలి వచ్చేసిందే. రాజేశ్వరి గారు, మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను, నాకు మా ఆస్తి వద్దు. అంజలి, అంజలి కావాలి ప్లీజ్. రవి ప్లీజ్ ప్లీజ్, మీరేం మాట్లాడకండి. అసలు మీకు మనసే లోపింది ఇంత దారుణమైన కండిషన్ పెట్టడానికి.
మా ఆస్తి మాకు ఇవ్వడానికి అంజలి నా నుంచి దూరం చేస్తారా? నో, నేను ఒప్పుకోను. నాకు ఏ ఆస్తి వద్దు. ఐ జస్ట్ వాంట్ అంజలి. నాకు అంజలే కావాలి. రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవాలు మాట్లాడుతున్నాను. నాకు ఈ బంగ్లా, కార్లు, డబ్బు ఏవి ఏవి వద్దు. అంజలి నా ప్రాణం. నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేయాలనుకోవడం మీకేమైనా న్యాయంగా ఉందా చెప్పండి. రవి, నీ బాధను నేను అర్థం చేసుకున్నానరా. రాజీ, ప్లీజ్, వీడి ప్రేమ నువ్వు అర్థం చేసుకో. గుండె మండిపోతుంది. అంజలికి నేను, నాకు అంజలి తప్ప ఇక ఈ ప్రపంచంలో నాకే అక్కర్లేదు. రవి, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు అంజలి కలుసుకోవడం జరగదు, జరగనివ్వను. అంజలి నిన్ను అసహించుకునేలా చేస్తా. నా కూతురికి నేనే సర్వస్వం అవుతాను. ఆ రోజు అతి త్వరలో వస్తుంది. ఈ రాజీని అంత తక్కువగా అంచనా వేయి. అంజలిని నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. ఈ పాపిష్టి డబ్బు కోసం నేను ప్రేమించిన అంజలిని ఎలా మర్చిపోగలను? షడప్. ఇంకోసారి నా కూతుర్ని ప్రేమించాను అన్నావంటే నాలుగు చీరేస్తాను. మీ ఇద్దరికి పెళ్లి జరగదు, జరగదు, జరగదు. రాజేశ్వరి గారు, ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట నమ్మండి. అంజలి లేకుండా నేను బ్రతకలేను. దయచేసి మమ్మల్ని దూరం చేయకండి, ప్లీజ్. రాజేశ్వరి గారు, ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట నమ్మండి. అంజలి లేకుండా నేను బ్రతకలేను. దయచేసి మమ్మల్ని దూరం చేయకండి, ప్లీజ్. రవి, అంజలి, రవి, ఏం జరుగుతుంది? అంజలి, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అంజలి, అంజలి, ఇది మా పెద్దవాళ్ళ వ్యవహారం. నువ్వెందుకమ్మా రావటం? అంజలి, వీళ్ళు చెప్పి రావట్లేదు. నాకు అంతా తెలుసు. నేను అంతా విన్నాను. డబ్బుతో నన్ను మీ నుంచి కొనాలని వచ్చింది ఇవిడ. అంజలి, ఇక్కడ జరుగుతుంది ఏంటో నీకు తెలీదు. నువ్వేం చెప్పక్కర్లేదు. నేనంతా నా కళ్ళతో చూశాను. రవి, నా కోసం నువ్వు ఈవిడ కాళ్ళు పట్టుకుంటావా? అసలు నన్ను నీ నుంచి వేరు చేయడానికి ఈవిడెవరు? అంజలి. ఏంటి, నువ్వు అరుస్తే భయపడి నీతో పాటు పలుంచుకొని వచ్చేస్తానుకున్నావా? అది ఎప్పటికీ జరగదు. అంజలి, ప్లీజ్, ఆవేశపడకు. ముందు ఈవిడ్ని వెళ్ళిపోమానండి. అంజలి, నా మాట విను. నీ పేరే భరించలేను. నీ మాట వింటానని ఎలా అనుకున్నావు? అంజలి, నువ్వు చూసింది వేరు. నేనేమీ అమాయకురాలిని కాదు. నీ మాటలు విని మోసపోవడానికి. అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. లోపలికి వెళ్దాం పద. ఆగండి. ఈరోజు ఈవిడ సంగతి తేలిపోవాలి. నన్ను కొంటావా? డబ్బిచ్చుకుంటావా? రవి అంటే అసహించుకునేలా చేస్తావా? రవి బంగారం. ఇలాంటి గొప్ప మనిషిని నేను వదులుకుంటానని ఎలా అనుకున్నావు? మంచితనంలో రవి కాలిగొట్టి కూడా నువ్వు సరిపోవు. అంజలి, వద్దు, నన్ను అలా పిలవద్దు. ముందుకేసి వెళ్ళిపో, వెళ్ళిపో. అంజలి, లోపల పద. ఈవిడ మీ అమ్మగారు. అలా మాట్లాడటం తప్పు. ఇదిగో నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా. నువ్వు ప్లీజ్ లోపల పద. అమ్మ అంజలి, మిమ్మల్ని ఇద్దరిని ఎవరూ వే చేయలేరమ్మా. నీ పెళ్లి దగ్గర నుండి నేను జరిపిస్తాను. పద లోపలికి వెళ్ళు. రే రవి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అని అంజలి, ప్లీజ్ పద. అంజలి, వీళ్ళు ఆడుతున్నది డ్రామా. నా ముద్దు, నా మాట వినమ్మా. అంజలి పద. అంజలి, ఎందుకు కృష్ణ నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద పెద్ద మోసాలు, కుట్రలు చేస్తున్నారు? నా కొడుకును నా నుంచి దూరం చేశారు, సరిపోలేదా? ఇప్పుడు నా కూతురు కూడా. భగవంతుడా, చూడు, మీ 25% ఆస్తితాలు కాగితాలు. మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను. చాలు కృష్ణ, చాలు. ఈ నాటకాలు, మోసాలు ఆపి నా కూతుర్ని నాతో పంపించేయండి. మీకు దండం పెడతాను. చూసావుగా, మీ ఇల్లు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు అన్ని మీకే ఇచ్చేశాను. మీరు అడిగినవన్నీ మీకే రాసేశాను. రాజీ, ఈరోజు జరిగిన సీన్ చూస్తే నాకు ఇంకా మంచి ఐడియా వచ్చింది. చూసావుగా, మా తమ్ముడు ఎంతో అద్భుతంగా నటించి నీ కూతుర్ని ఎలా బోల్తా కొట్టించాడు. చూసావుగా, నీ కూతురు మా చేతిలో ఎంతలా ఇరుక్కుందో, ఎంతలా అసహించుకుంటుందో. అందుకని నీతో బేరమాడటం చాలా తేలిక. బేరమా? ఇంకా ఏం బేరమాడతావు కృష్ణ? రాజీ, నీ అంజలి ఇప్పుడు పూర్తిగా మా రవిని నమ్మింది. మళ్ళీ ఆ అమ్మాయిని మార్చాలంటే చాలా కష్టం. అందుకని మా ఆస్తి, అదే మిగతా 70% నీ దగ్గరే ఉంది కదా, అది కూడా ఇదిగో ఇలాగే మర్యాదగా మా పేరు మీద రాసి తీసుకొచ్చే. కానీ అది అరుంధతి సేవ ట్రస్టీ.
నాది కాదు, అది నీ పేరు మీద మార్చాలంటే ఎలా కుదురుతుంది? ఊళ్ళో చాలా పెద్దలాయరుగా నీకు పేరుంది కదా, ఆ మాత్రం తెలివితేటలు నీకు లేవా? ఎలా చేస్తావో నాకు తెలీదు, మా ఆస్తి మొత్తం మాకు ఇచ్చేయాలి. కృష్ణ, నా కూతురు నడ్డు పెట్టుకుని నన్ను ఆడించాలని చూడకు. ఈ ఆస్తి దాన ధర్మాలకు సంఘసేవకు ఉపయోగించాలని మీ నాన్నగారు ఆశయం. నేను ఇప్పటికీ అలాగే చేస్తున్నాను. అనాథాశ్రమాలు, ఆసుపత్రులు కడుతున్నావు, స్కూల్ బిల్డింగ్ మొదలుపెట్టి. ఆ వివరాలను నాకెందుకు? నీ నిర్ణయం నువ్వు తీసుకో, బాగా ఆలోచించి నాకు చెప్పు. ఇంత దూరం మళ్ళీ రానక్కర్లేదు. నువ్వు వస్తే పాపం నీ కూతురు అప్సెట్ అవుతుంది. ఫోన్ చేస్తే చాలు, నేనే వచ్చి తీసుకుంటాను. అన్నట్టు మా ఆస్తి మొత్తం మాకు ఇచ్చేయడానికి ఓ గడువు కావాలి కదూ. వచ్చే వారం రవికి అంజలికి నిశ్చితార్థం.